ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యుద్ధకు మల్లుకొనుము. యెషయా గ్రంథము 44:22. సహోదరి సహోదరులారా, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపాసమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడవుగా అగుపడుదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడనగునట్లు హిస్సొప్పుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము అని. ప్రియులారా, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మనము వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రబొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించి నా మాట వినిని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు అని. సహోదరి సహోదరులారా, సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు. గనుక మీరు పరదేశులై ఉన్నంతకాలము భయముతో గడుపుడి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకము నగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురుగదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి అని. సహోదరి సహోదరులారా, మన దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడి మనలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మనము మనసొత్తు కాము, విలువ పెట్టి కొనబడిన వారము. గనుక మన దేహముతో దేవుణ్ణి మహిమపరచవలసిన వారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పును పాపమును క్షమించమని, నీ రక్తములో మమ్ములను కడిగి శుద్ధి చేయమని, హిమము కంటే తెల్లగా మా హృదయాలను పవిత్రపరచమని వేడుకొనుచున్నాము తండ్రి. మేము నీ యందు భయభక్తులు కలిగి ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మా దేహముతో నిన్ను మహిమపరిచే వారముగా మేముండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.